హాయ్ అండి వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్ సో ఫ్రెండ్స్ మా ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీనివల్ల ఏంటంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి సో ప్రజెంట్ మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి అండి ఇది వచ్చేసి మనకి ముంబై హైవే మనకి ఏదైతే మల్కాపూర్ ఎక్స్ రోడ్స్ ఉందో ఆ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ వచ్చేసి టూ వర్డ్స్ మెహతాబ్ ఖాన్ కూడా వికారాబాద్ వెళ్ళేటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి సో ఇది వచ్చేసి మల్కాపూర్ ఎక్స్ రోడ్స్కి వెరీ నియర్ బై ఉంటుంది ఈ ప్రాజెక్టు సో ఇందులో మనకి రీసేల్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సో మీకు ఆపోజిట్లో ఆల్రెడీ అండ్రకాన మనకి రెసిడెన్షియల్ హౌజెస్ కూడా వచ్చాయి ఇక్కడ సో ఆపోజిట్లో ఒక జీపీ లేఅవుట్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుందండి ఇండివిజువల్ హౌజెస్ ఫర్ సేల్ అండి ఇక్కడ సో మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ అండి ఈ అప్పటికిప్పుడు ఇమిడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ అండి సో ఈ పాయింట్ ఏదైతే మీకు ఎంట్రన్స్ పాయింట్ కానుకుంటుంది ఇది వెంచర్ ఎంట్రన్స్ పాయింట్ అండి మనకి ఎంఎస్ఆర్ఎస్ బృందావనం అండి ఇది సో వెంచర్లో ఆల్రెడీ హౌజెస్ కన్స్ట్రక్షన్ అయినాయి అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుందండి సో ప్రాజెక్ట్ అయితే చాలా మంచి ప్రాజెక్ట్ అండి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ ఇది సో ఇందులో మనకి ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయి ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను బట్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన వెంచర్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఎంట్రన్స్ నుంచి మనం స్టార్ట్ అయ్యామండి సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి ఈ వెంచర్ ఎంట్రన్స్లో ఈ కనపడే రోడ్ వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ అండి మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా థర్టీ ఫీట్ రోడ్స్ ఇచ్చారు సో ఆల్మోస్ట్ ఒక వన్ ఎకర్లో మనకి పార్క్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి సో మీరు రైట్ సైడ్ చూసుకున్న లెఫ్ట్ సైడ్ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఇందుకు ఇందులో ఒక ఫోర్ టు ఫైవ్ హౌజెస్ అయితే ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయండి అపార్ట్మెంట్ కూడా మనకు కన్స్ట్రక్షన్ అవుతుంది ఇది ఇది వచ్చేసి ఇప్పుడు మనం మీరు చూస్తున్న రోడ్డు వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్డు అండి సో మనకి అండర్ గ్రౌండ్ మనకి డ్రైనేజీ కానీ ఎలక్ట్రిసిటీ కానీ బీటీ రోడ్స్ కానీ అన్నీ కూడా ఫినిష్ అయిపోయినండి ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ట్వంటీ ఎకర్స్ ప్రాజెక్ట్ అండి అప్రాక్స్ ట్వంటీ అవర్స్ వరకు ఉంటుంది సో ఇందుట్లో మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అయితే మనకి రీసేల్స్ రీసేల్ వచ్చాయండి మనకి సో చూస్తున్నారు కదా మనకి వెంచర్లు ఎటు చూసినా కూడా అక్కడక్కడ మనకి హౌజెస్ అయితే కనపడుతున్నాయి మీకు రైట్ సైడ్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి పార్క్ లొకేషన్ అండి సో ఇందుట్లో వీళ్ళు మంచిగా చిల్డ్రన్స్ ప్లే ఏరియా మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ దాంతో దాంతోపాటు మనకి మంచి గ్రీనరీ కూడా ఇచ్చారండి ఈ ప్రాజెక్ట్లో సో ఈ పార్క్లో సో మీరు చూస్తున్నంతా కూడా మనకి ఎంఎస్ఆర్ఎస్ ఎంఎస్ఆర్ బృందావనం అండి సో మీకు చుట్టూ మొత్తం మనకి వెంచర్ ఎంట్రన్స్లో కానీ మనకి సెంటర్లో కానీ అన్ని చోట్ల కూడా మంచి మంచి పార్క్ పార్క్ లొకేషన్స్ ఉన్నాయండి ఇందుట్లో సో దాంతోపాటు రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అండి ఇది సో మల్కాపూర్ ఎక్స్ రోడ్స్కి మనకు సంగారెడ్డి నుంచి ఎగ్జాక్ట్గా వన్ కిలోమీటర్ ఏదైతే హైవే పాయింట్ ఉందో మనకి ముంబై హైవే నుంచి ఎగ్జాక్ట్గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోని యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయ్యి ఉందండి సో కంప్లీట్ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి చాలా మంచి లేఅవుట్ అండి మీరు రెడీ టు కన్స్ట్రక్షన్ సంగారెడ్డి లొకేషన్లో ఎవరన్నా కూడా రెడీ టు కన్స్ట్రక్షన్ ఇల్లు కావాలనుకునే వాళ్ళకి ఇదైతే ది బెస్ట్ అండి సో ఇందులో ప్రైస్ రేంజ్ కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు కోర్ట్ చేస్తున్నారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ నెగోషియబుల్ ప్రైసెస్ నడుస్తున్నాయండి ఈ ప్రాజెక్ట్లో సో ఇందుట్లో మనకి ఎంఎస్ఆర్ఎస్ బృందావరణ ఫేస్ టూ ప్రాజెక్ట్ కూడా మనకి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఉందండి అందుట్లో కూడా మనకు ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌసండ్ నైన్టీ థౌసండ్ కోడ్ చేస్తున్నారు సో సంగారెడ్డి పర్టికులర్గా సంగారెడ్డిలోనే సంగారెడ్డికి నియర్ బై ఎవరికన్నా రెడీ టు కన్స్ట్రక్షన్ మనకి ప్లాటింగ్ కావాలి అనుకునే అనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ప్రాజెక్ట్ అండి సో మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనకి మెహతాబ్ ఖాన్ కూడా ఎక్స్ రోడ్స్ వస్తుంది సో అక్కడ నుంచి మనకి లెఫ్ట్కి వెళ్తే శంకర్పల్లి రైట్కి వెళ్తే మోమిన్పేట వెళ్తామండి ఈ లొకేషన్ నుంచి సో సంగారెడ్డి టౌన్కి మనకి మల్కాపూర్ ఎక్స్పోర్ట్స్ ఎక్స్ రోడ్స్కి వెరీ నియర్ బై చాలా మంచి ప్రాజెక్ట్ అండి వెరీ నియర్ బై ఉన్నటువంటి ది బెస్ట్ ప్రాజెక్టు ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి సో ఎవరికైనా కూడా మనకి ఇమీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ అండి సో మనకి చుట్టుపక్కల చెప్పాల్సినవి కూడా ఏమీ లేవండి ఎందుకంటే రెడీ టు కన్స్ట్రక్షన్ ఆల్రెడీ హౌజెస్ ఉన్నాయి కాబట్టి దీని చుట్టుపక్కల కూడా చెప్పాల్సిన చెప్పాల్సినంత ఇంపార్టెంట్ థింగ్స్ అయితే మనకి ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి చుట్టుపక్కల బట్ నేను చెప్పాల్సిన అవసరం ఎందుకంటే రెసిడెన్షియల్ హౌజెస్ వచ్చాక అంటే హౌజెస్ ఉన్నాయి అంటే దాని చుట్టుపక్కల కంపల్సరీగా సోర్స్ ఉందని అర్థం అండి అన్నిటికీ కూడా సో ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నేను నెంబర్ అయితే మెన్షన్ చేస్తున్నాను ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్